వి ఆర్ వెరీ హ్యాపీ, వెరీ కాన్ఫిడెంట్. మా డైరెక్టర్ గారికి మంచి పేరు వస్తుంది. మీ డైరెక్టర్ గురించి చెప్పు ఒకసారి. అనిల్ పడూరి డల్లి, ఆయన ఫస్ట్ టైం డైరెక్షన్, డాడీ ఫ్రెండ్. ఇంతకుముందు ఆయన విఎఫ్ఎక్స్ డైరెక్టర్. కానీ మీ సినిమా చూస్తే డల్లి ఫస్ట్ టైం డైరెక్షన్ అనిపిస్తుంది. చాలా కమెంట్స్ చేశారు. వెరీ గుడ్. యూ టెల్ మీ అబౌట్ యువర్ డైరెక్టర్. సో మై డైరెక్టర్ అనిల్ పదూరి సార్ ఇస్ సచ్ అ కూల్ గాయ్. ఇట్ ఈస్ సో ఈజీ టు వర్క్ విత్ హిమ్. హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్ అండ్ హీ విల్ షూట్ ఆల్సో ద సేమ్, హీ విల్ షో ద సేమ్. చాలా క్లియర్. ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ సార్. హీఈస్ మై ఫస్ట్ డైరెక్టర్ అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్. ఫస్ట్ డైరెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. డైలాగ్ ఇంతా ట్రైలర్ చూపించారు, దాంట్లో రమ్య గారు ఉన్నారు. రమ్య గారు నేను చేసే కదా బాహుబలి, శివగామనే తెలుసు. దీంట్లో మళ్ళీ పోలీస్ డ్రెస్ వేసుకున్నారు. ఫస్ట్ టైం అనుకుంటా ఆవిడ ఇప్పుడు పోలీస్ డ్రెస్ ముందు నాకైతే గుర్తులేదు. నలింగ రమ్యకృష్ణ గారి క్యారెక్టర్, రమ్య గోవర్కర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అబ్బో వినడానికే చాలా పవర్ఫుల్ ఉంది. నీకేమైనా గుర్తున్నాయా ఆవిడ డైలాగులు సరదాగా? ఆవిడ డైలాగులా ఒకటి ఉంది నలింగ, నేను డ్యూటీలో చేరినప్పటి నుంచి ఇప్పటిదాకా 482 బుల్లెట్స్ సిర్ఫ్ బాడీపై మారా. అందులో 2 బుల్లెట్లు పోలీసు వాళ్ళని కలిసి చాదీపే ఆర్ పిచ్వాడేపే. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, రియలీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యాన్స్లో ఎంతమంది మా సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఫుల్, హౌస్ఫుల్. మన సినిమా బాగుంటే అందరు ఫ్యాన్స్ వస్తారు. ఎలాగా నా మనకున్న రిలేషన్కి మా ఫ్యాన్స్ ఎలాగ మా డార్లింగ్స్ ఎలాగ వచ్చి హెల్ప్ చేస్తారు. సో పెద్ద సక్సెస్ అయ్యాక గోవా షాఫ్ట్ మమ్మల్ని కూడా తీసుకెళ్ళి పార్టీ ఇస్తారా? పార్టీస్ జస్ట్ స్టార్టెడ్ సో బహుత్ సారీ బాకీ హై. లాస్ట్ రిక్వెస్ట్ సో, కెన్ ఐ గెట్ అ హగ్ ప్లీజ్? ష్యూర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే, సచ్ అన్ ఆనర్.